ఈ సమీపిస్తున్న వేళ అనూహ్య రీతిలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెద్ద సంఖ్యలో కొనసాగుతున్నాయి. అటు జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ పెద్ద ఎత్తున మాజీ ప్రజాప్రతినిధులతో పాటు ప్రస్తుతం పదవుల్లో ఉన్న నేతలు కూడా కాంగ్రెస్ పార్టీకి క్యూ కడుతున్నారు. రానున్న రోజుల్లో హస్తం పార్టీలోకి ఈ చేరికలు మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. దీనిపై మా దూరదర్శన్ హైదరాబాద్ ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్, కాంగ్రెస్లో చేరికల జోరు ఎలా సాగుతోంది? రాజ్కుమార్, లోక్సభ షెడ్యూల్ వెలువడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చేరికల పర్వం కొనసాగుతుంది. అయితే తొలుత మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ నుంచి చాలా మంది అధికార ఎమ్మెల్యేలు, అదేవిధంగా కొంతమంది సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలోని నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు మాకు తెలుస్తుంది. తాజాగా మనం గమనించినట్లయితే బీఆర్ఎస్ లో సెక్రటరీ జనరల్ గా పనిచేసినటువంటి కేకే అదే కేశవరావు మరొక రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ ఉదయం ఆయన కుమార్తె, అదేవిధంగా హైదరాబాద్ మహానగర మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలోకి విజయలక్ష్మి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ నుంచి ఆహ్వానించారు. అయితే మరి ఇవాళ రేపు బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి, అదేవిధంగా ఆయన కుమార్తె కావ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అదేవిధంగా నగరానికి చెందిన మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరే అవకాశం ఉంది. రాజ్ కుమార్, ఈ చేరికలతో బీఆర్ఎస్ పై ఎలాంటి ప్రభావం పడుతుంది, ఎలాంటి ప్రభావం చూపెట్టుకుంటారు? అయితే ఇప్పటికే పార్టీని విడుతున్న వారితో బీఆర్ఎస్ పార్టీ కొత్త కుదేలైనట్టు ఆందోళన ఉన్నట్టు కనిపిస్తుంది. వారు పార్టీలోని ప్రజెంట్ ఉన్నటువంటి నాయకులకు స్థైర్యం నింపేందుకు, అదేవిధంగా కార్యకర్తల్లో మనోనిద్ర నింపేందుకు పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. అయితే వెళ్లే వాళ్ళు వెళ్ళిపోతారు, కొత్త నాయకత్వాన్ని రెడీ చేస్తాం, ఈ రాబోయే రోజుల్లో కొత్త వారికి అవకాశం ఇస్తామని కేటీఆర్ కానివ్వండి, అదేవిధంగా ఇతర నాయకులు కానీ వారికి నచ్చజెప్తున్నారు. రాజ్ కుమార్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.